ఇప్పుడు మనతో పాటు పాప పెద్దమ్మ ఉన్నారు అంటే పాప వాళ్ళ తల్లికి స్వయాన అక్క ఈవిడ ఇప్పటిదాకా పాప వాళ్ళ చెల్లెల దగ్గరే ఉండి ఆవిడను ఓదారుస్తూ ఉన్నారు ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఆవిడ మాటలు ఒకసారి విని తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీరు ఆ రోజు మీకు ఎప్పుడు తెలిసింది సంఘటన జరిగిందని మాకు 11 గంటలకే తెలిసిపోయిందండి ఎక్కడ ఉంటారు మీరు మేము అచ్చంబెట్ల ఉంటాం మాకు 11 గంటలకు అట్లా పాప పోయింది తప్పిపోయిందని చెప్పారు అయితే ఏడైనా వినాయకును కూర్చోబెడుతురు కదా ఎక్కడైనా వెళ్ళిందేమో పాప అని అనుకున్నాం తర్వాత దేవుళ్ళు ఆడుతున్నాం ఇక్కడక్కడ అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అని అనుకున్నాం మేము తర్వాత 12 దాటిన తర్వాత ఇంకా పాప ఇట్లా ఒక తాగుబోతున్న కొడుకు ఇట్లా చంపేశారని మాకు తెలిసింది అప్పటికే 12 గంటల నుంచి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం వచ్చిన అప్పుడు ఒక ఇడికి నుంచి ఆడికి వచ్చే వరకు ఇడికి 4 అయింది 4 అయిపోయింది అప్పటికే పాపకు ఇంకా మాకు చూయించకుంటేనే ఇంకా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు మీరు చూడలేదు పాప చూడలేదు మేము పాపకు అసలు చూడలేదు అంటే తీసుకెళ్లేటప్పుడు కొద్దిసేపు ఉంచండి అని అడిగామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చెప్పారు ఇంకా అంతా ఇంకా సారు నిర్లక్ష్యం చేసిన వల్లనే ఇంకా ఇక్కడక్కడ గొడవ అయ్యిందని పోలీసులు అంటారు ఇంకంతా మేము పాపకు చూడడానికి పోతే ఇంకా పోలీసులు ఇట్లా కొట్టి దెబ్బలు కూడా తాకినాయి దెబ్బలు తగిలి పోలీసులు అప్పుడు లాఠీ చార్జ్ చేశారు లాఠీ చార్జ్ ఎందుకు పాపని తీసుకెళ్లొద్దని మీరు మేము తీసుకెళ్లొద్దు అని ఇంకా మేము అడ్డుకున్నాం ఇంకా మీరు అడ్డుకున్నారని మాకు దొబ్బి ఇక్కడ కొట్టి ఇంకా తోసేసి పాపకు తీసుకెళ్లారు ఇంకా మేము చూసింది ఇంకా అంతే మళ్ళీ పాపని ఎప్పుడు ఇచ్చారు మీకు మాకు మళ్ళీ సాయంత్రం 6 అయ్యింది మాకు ఇచ్చే వరకు మరి తల్లిదండ్రులు ఇంకా ధర్నా చేస్తే మా పాప మాకు కావాలి అని చేస్తే ఇంకా 6 గంటలకు ఇచ్చారు ధర్నా చేస్తే తల్లిదండ్రులు సంతకం పెట్టకుండానే పోస్ట్ మార్టం చేశారు అంటున్నారు సంతకం చేయకుండానే పోస్ట్ మార్టం చేశారు కలెక్టర్ వచ్చారు కలెక్టర్ వస్తే ఇంకా ఆయన కలెక్టర్ ద్వారానే మాకు బాడీ పంపించారు ఎలా ఉండేది పాప చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఎంత యాక్టివ్గా అంటే అంత మంచిగా ఉండే పాప ఒక ముండా కొడుకు అట్లా చేశాడు వాళ్ళ పాప నాకు ఒక పాప ఉంది నా కూతురు ఉంది ఇట్లా ఉందని కూడా అనుకోకుండా అతనికి కూడా పాప భయంకరంగా ఇట్లా కొరికి ఇట్లా చేసి భయంకరంగా చేసిండంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎక్కువ మా పాప ఆమెకు టిక్టాకులు ఎప్పుడు ఇవి అవి శారీ కట్టించి వీడియోస్ తీపిచ్చేది మా పాప మీ పాప చెల్లెలు కాబట్టి ఎక్కువ మేము ఎక్కువ చాలా యాక్టివ్గా ఉండేది అమ్మాయి అయితే మాకైతే చాలా బాధగా ఉంది ఏం కోరుకుంటున్నారు ఆయనకు ఎక్కడ ఉన్నా ఎక్కడన్నా ఎతికి ఆయనకు డబ్బున పట్టుకొచ్చి మా ముంగల్ని ఆయనకు చంపేయాలని మేము అనుకుంటున్నాం మీ దగ్గరే చంపేయాలని మా దగ్గరనే చంపేయాలని కోరుకుంటున్నాం మేము మరి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారని చెప్తున్నారు ఎవరు వచ్చారు మీరు ఉన్నారు కదా ఆ రోజు వచ్చారు కానీ ఇంకా మనకు సిటీలో అంతా తెలియదు కదా ఇంకా మాకు అచ్చంబెట్ట నుంచి అక్కడ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు అక్కడ ఇంకా తెలిసిన వాళ్ళు అయితే చాలామంది వచ్చారు అందరూ ఓదార్చి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి అంటే న్యాయం చేసేదాకా ఉంటామని వచ్చారు మాకు ఇది అది ఇది కావాలి అది కావాలని ఏం లేదండి మాకు ఆయనకు పట్టుకొచ్చి చంపాలి మాకు అదే బాధ మాకు ఇది కావాలి అది కావాలని మాకు ఏది అవసరం లేదు అదే కోరుకుంటున్నాను చంపాలి అని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం మా కంటి ముంగల్నే మా పాపకి ఎంత బాధ పెట్టి ఎంత ఎట్లా చేసిండో మేము కూడా అట్లే చంపేయాలి అని కోరుకుంటున్నా నేను కానీ పక్కనే ఉంది కదమ్మా పాపం అరవడం అట్లా ఏం జరగలేదు ఎవ్వరికి ఆయన కూలర్ వేసుకుండు కదా ఫ్యాన్ వేసుకుండు ఇంకా మా చెల్లెలు ఇంకా అప్పటికే రొట్టెలు చేస్తుంది ఇంకేమి వినిపిస్తుంది అండి ఇంకా మనం డోర్ వేసుకుంటే ఏమైనా వినిపిస్తుందా ఇంకా ఆమె కూడా బయట ఏడన్నా ఆడుకుంటుందేమో అని అనుకున్నది ఇంకా రోజు ఆడుకుంటుంది కదా ఇక్కడ వచ్చి బయటికి వచ్చి అని అనుకున్నది కానీ ఇలా జరుగుతుంది ముండ కొడుకు వస్తుండు పోతుండు చాలామంది వస్తుంటారు పోతుంటారు కానీ ఇట్లా ఉందని మనం అనుకుంటామా మనం అనుకోం కదా వాళ్ళకు కూడా ఒక పాప ఉంది వాళ్ళ భార్య ఉంది ఇది అని అని అనుకున్నాను కానీ అట్లా చేస్తాడు ఇప్పుడు లేరు కదా వాళ్ళ ఇంట్లో పాప ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ భార్యకు ఒక 1 మంత్ ముందే వెళ్ళిపోయిందంట వాళ్ళు గొడవ పడి వెళ్ళిపోయిందంట పాప ఇంకా వాళ్ళు ఎవరు లేకున్నారు ఆ రోజు అయితే ఆయన ఉన్నాడంట ఇక్కడనే ఒక్కడే ఉన్నాడంట ఇక్కడక్కడ తిరుగుతుంటే లాస్ట్కు మీ పాప కనిపించిందా అని కూడా అడిగాడంట ఆయన అడిగే వరకు కూడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడంట అంటే ఆయనని చివరిసారిగా ఎన్ని గంటలకు చూసుంటారు ఇక్కడ జనం ఇక్కడ 11 గంటలకు చూసారంట
పదకొండు గంటల వరకు చూసారంట ఆయన నాకు పదకొండు గంటల వరకు ఆయన ఎక్కడనే కనిపించారు పాపకు పన్నెండు గంటలకు చూసారు ఇంట్లో వీళ్ళు పాపను చూసి ఒక అరగంట ముందు వరకు కూడా కనిపించాడు వాళ్ళకి అక్కడ బజార్లో కూడా అడిగాడంట మీ పాప దొరికిందా అని వాళ్ళ నాయన మాకు అడిగిండంట అక్కడ గప్చుప్ తింటుండంట ఆయన అప్పటి వరకు కూడా చూశారు అందరు ఇంత చాడిష్టం ఉండా కొడుకు అసలు బతకకూడదు ఈ భూమి మీద ఉన్నదే బతకకూడదు ఆయన చూశారు కదా ఈవిడ స్వయా నా పాపకి పెద్దమ్మ ఆవిడ చెప్తున్న విషయాలు చూడండి ఎంత కిరాతకంగా చేశాడు అంత చిన్నపిల్ల అనే జాలి దయ లేకుండా ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి అలా చేసి ఇంట్లో పెట్టి తాళం పెట్టి దాదాపుగా పదిన్నర అంటే పాప దొరకడానికి అరగంట ముందు వరకు కూడా ఇదే ఏరియాలో ధైర్యంగా తిరిగాడు అంటే కనీసం మత్తులో చేశాను లేకపోతే ఇంకో కారణం చేత చేశాననే భయం కూడా లేకుండా అంత ధైర్యంగా తిరిగాడు మరి ఇంత ధైర్యంగా తిరిగిన వాడిని అది కావాలని చేశాడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంత ధైర్యంగా తిరగగలుగుతున్నారు నేరస్తులు అంటే ఏం చేయగలం మరి అలాంటి వాళ్ళని ఇంక ఎలా శిక్షించాలి పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఆవేశంలోనో మద్యం మత్తులోనో గంజాయి మత్తులోనో చేశాడని అందరూ చెప్పారు కానీ మరి అలా చేసిన వాడైతే చేసిన వెంటనే వెళ్ళిపోయి ఉండేవాడు కానీ వీళ్ళు వెతుకుతున్నారని తెలిసి కూడా ఇక్కడే తిరిగాడు అలాగే మీ పాప దొరికిందని వాళ్ళనే ధైర్యంగా అడగగలిగాడంటే ఎంతటి ధైర్యంతో ఉన్నాడు ఎంత ఇదిగా ముందుగా ప్లాన్ చేసుకొని చేయగలిగాడో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం చేసినా కూడా ఆ పాప ప్రాణం అయితే వెనక్కి తీసుకురాలేం కానీ వాళ్ళు అడుగుతున్న న్యాయం కనీసం మా ముందుకు తీసుకొచ్చి చంపండి ఏకకంఠంతో కుటుంబం అంతా ఈ బస్తీవాసులందరూ ఏకకంఠంతో చెప్తున్న ఒకే ఒక్క మాట ఇక్కడికి తీసుకొచ్చి మా కళ్ళ ముందు చంపండి అని అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్న న్యాయమే జరగాలని ఆ పాప ఆత్మశాంతికి కలగాలని కోరుకుందాం.